రీసెంట్ గా ఈ మధ్యన బాగా వినిపించేది ఏంటంటే మన దేశంలో మైనారిటీస్ కి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉండకూడదు, ఓన్లీ హిందూస్ కి మాత్రమే ఉండాలి అని వాట్సాప్ అంకుల్స్ కానీ వచ్చి పచ్చ గ్రూప్స్ వాళ్ళు బాగా ఎక్కువ చూస్తున్నాను, నేను ఎక్కువ అయిపోయింది బాగా. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు మన కంట్రీలో వాళ్ళు వేరే కంట్రీస్ లో ఇస్లాం కంట్రీస్ లో కానీ క్రిస్టియన్ కంట్రీస్ లో కానీ ఉన్నారు కదా, వాళ్ళ కంట్రీస్ లో కూడా ఇలాంటి ఇంప్లిమెంట్ చేసాం మన పరిస్థితి ఏనా అని. ఈ వెధవలకి తెలియదు కదండి, ఆ నొప్పి తెలియదు. ఇక్కడ ఉండే బడుద్దాయిలకి సిగ్గు ఉండదు అనమాట. ఆఖరికి ఈ పిచ్చ ఏదైతే ఉందో, విదేశాల్లో సెటిల్ అయిన కొంతమంది ఉప్పు తిన్న విశ్వాస ఘాతకులు ఉంటారు కొంతమంది, ఓకే, ఎన్ఆర్ఎల్ అని చెప్పుకుంటూ ఉంటారు. పక్క దేశంలో యూరోలు, డాలర్లు, దిర్హాంలు, రియాల్స్ బొక్కుతుంటారు, కానీ ఆ దుర్మార్గులు ఇండియాలో మాత్రం మిగతా వాళ్ళకి సమాన హక్కులు ఉండకూడదు అంటారు. ఓకే, ఇప్పుడు మతం. వాట్సాప్ అంకుల్స్ అందరూ కూడా వాళ్ళ కూతుర్లు వాళ్ళ కొడుకులు బయట చదువుకొని బాట పార్ట్ టైం జాబులు చేసి ఇక్కడ డబ్బులు పంపించే వాళ్ళు అండి. ఇక్కడ కూర్చొని ఇది మన దేశం గొప్పది, బయట దేశాలన్నీ మన తొక్కడానికి చూస్తున్నాయని ఏదో సొల్లేస్తున్నారు. వీళ్ళకి పనిపాటు లేదండి. ఈ బొక్కల పని నేసుకుని కొంతమంది వెధవలు ఉంటారు, బుర్రగొక్కుంటూ స్నానం చేయకుండా చేతిలో ఫోన్ పట్టుకుని దిక్కుమాలిన మెసేజ్లన్నీ టైప్ చేసుకుంటూ సన్నాసిగా వీళ్ళని వాట్సాప్ అంకుల్స్ అని పిలుస్తారు అన్నమాట. పనికి మాలిన ఇప్పుడు ఈ దద్దమ్మలు కొంతమంది ఉంటారు, వీళ్ళు జనాలని చెడగొడుతున్నారు అనమాట, కంప్లీట్లీ చెడగొడుతున్నారు వీళ్ళు. మన స్టేట్ లో ఇప్పుడు ఇంటికి ఒకరు వెళ్తున్నారండి బయటికి, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంత ఎంత ఇన్కమ్ వస్తుందో చూసుకుంటే మనమే కదా వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది. వీళ్ళేమో ఎగ్జాక్ట్లీ. అన్ని దేశాలు మనల్ని చూసి భయపడుతున్నాయి, ఏదో సొల్లంతా చెప్తుంటారు ఎందుకు పనికిరాని సొల్లు. ఇలాంటి సన్నాసులు నమ్మేది ఏంటంటే, జీవితంలో ఇంకో దేశానికి వెళ్ళటానికి కూడా అర్హత లేని సన్నాసులు కొంతమంది ఉంటారా, వాళ్ళు అవును రే మన దేశం అంటే అది, మన దేశం అంటే వీడికి తినటానికి రాత్రికి రెండో పూటకి ఎలా తిండి తినాలో వీడికి తెలీదు, వీడు ఒక్కడ మీసం తిప్పుతుంటారు అనమాట. మనం ఆ పని చేసాం, మనం ఇంత వాళ్ళు, మనం మా తాతలు ఇంత గొప్ప, మా తాతలు ఎంత గొప్ప అని. అదే అండి, అర్థం విషయం ఏంటంటే అసలు ఇప్పుడు మనం ఒక రియాలిటీ చెక్ చేసుకుంటే మనం వాడే ఫోన్లు మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ కావు, మనం వాడే కార్లు మన దగ్గర ఇక్కడ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కానీ చాలా పెద్ద చాలా ప్రొడక్ట్స్ కానీ అసలు మన దేశంలోనే మ్యానుఫ్యాక్చర్ కావు. ఐ మీన్ అన్ని వేరే కంపెనీస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా వేరే కంట్రీస్ నుంచి, వాళ్ళ మనం కదా వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది ఎకనామికల్ గా కానీ టెక్నాలజికల్ గా కానీ. ఏం 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 పడుస్తున్నామని మనం ఈ రేంజ్ లో మనం గొప్ప గొప్ప అని చెప్పుకుంటున్నాం అసలు. అలా చెప్పుకోవటంలోనే వీళ్ళు పుడతారు, పురుగుల్లాగా పుడతారు, పురుగుల్లా పెరిగి పురుగుల్లా చస్తారండి. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒరే మనం ఇంత మీసం తిప్పుతున్నాం కదా, కనీసం ఇందులో 10% అన్న సాధించి చూపిద్దామని సొంతంగా ఇక్కడ టెక్నాలజీస్ని కనిపెట్టి విదేశాలకి అమ్మటం అనేది చేయాలండి. అది చేయట్లేదు, అవును రైట్? ఇప్పుడు ఇప్పుడు మనకు చూడు మన చైనా వాడు అప్ చేస్తున్నాడు అనడమే కానీ వాడేం వాడు ఎక్కడ డెవలప్ అయ్యాడు టెక్నాలజికల్ గా ఎకనామికల్ గా వాడు ఎంత అడ్వాన్స్ అయ్యాడు మనకి అవసరం లేదు. ఇప్పుడు వాడు చైనా వాడు మనల్ని దాటిపోతాడు అండి, తొక్కడానికి తొక్కడానికి వాడు దా చూస్తున్నారు ఇక్కడ చూస్తారు అని సెంటిమెంటల్ గా మాట్లాడతాం మనం. ఇప్పుడు అంటే చైనా ఇస్ లైక్ ఎట్లా అంటే సూపర్ పవర్ కావాలని చూస్తుంది, చైనా మనల్ని తొక్కడానికి చూస్తుంది, ఇండియాని తొక్కనే డెవలప్ కాకుండా చేస్తుందని స్టేట్మెంట్ ఎక్కువ చూస్తుందాం. మనకి చైనా లాగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉంటే మనం కూడా అదే చేస్తామండి. దిస్ ఈజ్ అ న్యాచురల్ ప్రోగ్రెషన్, ఓకే. చేతిలో ఎవడు టెక్నాలజికల్లీ సుపీరియర్ ఉంటాడో వాడు ప్రపంచాన్ని ఏలతాడు. మొన్న 18th సెంచరీ వరకు యూరప్ ఏలేసింది, ఎందుకంటే దట్ ఈస్ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్, వాళ్ళ దగ్గర పవర్ఫుల్ ఇండస్ట్రియల్ వెపన్స్ రెవల్యూషన్ అవును ఇండస్ట్రీలు ఉంది. 19th సెంచరీ, 20th సెంచరీ మొత్తం యూరప్ అండ్ అమెరికా, ఓకే. ఈ యుఎస్ఎస్ఆర్ ట్వంటీ ఫస్ట్ యుఎస్ సెంచరీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ సపోజ్ టు బి ఏషియా సెంచరీ, ఓకే. మనం రైజ్ అవ్వాల్సింది. మన వెధవులు మతం పేరు మీద కొట్టుకు వస్తున్నారు. ఈ చైనా వాడు ఆ విషయం కనిపెట్టేసి చక్క 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 టెక్నాలజికల్లీ అడ్వాన్స్మెంట్ మొదలెట్టాడు. ప్రపంచంలో ఏంటి, సిక్స్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, అట్లీస్ట్ సగం పైన వస్తువులు మేడ్ ఇన్ చైనా, రైట్? టెక్నాలజీ యుఎస్పి ఛాలెంజ్ చేస్తుంది కదా ఇప్పుడు. ఎవ్రీథింగ్ అండి, వాడు చేసి తీరతాడు. రేపు పొద్దున మనకు ఆ పవర్ వచ్చినా మనం చేసి తీరతాం. ఇప్పుడు వాళ్ళ మీద పడి ఏడవటం తప్ప మన వెధవులు చేసే పని ఏమీ లేదు. వాడు అంటే 30 ఏళ్ళు ఫ్యూచర్ ఏం అయితే చేశాడు? టైం అనిపించట్లేదండి మన దేశంలో అయితే టైం పట్టింది, ఈ 20-30 ఇయర్స్ అయితే కాదు టైం పట్టింది. అవదు అవదు, ఈ జనరేషన్ నాశనం అయిపోయిందండి. ఈ జనరేషన్ అదే హ్యాస్ బిన్ డిస్ట్రాయిడ్. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ మైండ్ ఎనీథింగ్ అవుట్ సెట్ ఆఫ్ దిస్ మన జనరేషన్. థింకింగ్ మారేటంత వరకు కూడా ఇట్లానే ఉంటాం మనం రేపటికి కూడా, అసలు ఆలోచన మారితేనే. ఈ జనరేషన్ ఇప్పుడు ఈ జెన్ఎక్స్ అనేది ఉంది కదా, 2000 తర్వాత లేదా 90s నుంచి 2000 మధ్యలో పుట్టిన వాళ్ళు ఉన్నారు చూసారా, అవును వీళ్ళకి ఇప్పుడు అరౌండ్ 40 ఇయర్స్ వచ్చాయి, రైట్? సారీ 30-35 ఇయర్స్ వచ్చాయి, సారీ, రైట్? థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ
ఓకే, వీళ్ళు ఇప్పుడు ఈ మూర్ఖత్వాన్ని నెత్తిన పెట్టుకుంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో వీళ్ళు ఎందుకు పనికిరాని సంగతి తెలిసిపోద్ది. కుర్ర కుర్రోళ్ళు ఇప్పుడే అంటే ఇంటర్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఈ మత పిచ్చి నెత్తికెక్కించుకుని అనవసరమైన పనికి మాలిన ఉపయోగం లేని నేషనలిజం, హైపర్ నేషనలిజం ఉంటుంది చూసారా, అది పెట్టుకొని మై గొప్ప మా అలా వాళ్ళు డేంజర్ గొప్ప అని వీళ్ళు వాళ్ళకి 35 వచ్చేటప్పటికి దే విల్ నాట్ బి ఎంప్లాయబుల్ అండి. పనికి మాలిన విధవల్లాగా దేశానికి భారంగా తయారవుతారు. అవును. ఎంత తొందరగా వాళ్ళు తెలుసుకుని ఒరే ఇది కాదు మనం చేయాల్సిన పని, మూసుకుని అడ్వాన్స్ మనల్ని జ్ఞానం పెంచుకోవాలా, టెక్నాలజీ పెంచుకోవాలా, ఈ స్కిల్స్ పెంచుకోవాలని ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు ఆ ఆ బ్యాచ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగుపడిపోతారండి. మిగతా వాళ్ళు మూర్ఖుల్లాగా ఉండిపోతారు. నేను యా నా అంటే దేశాన్ని ఇప్పుడు నేను నా ఇక్కడ ధర్మాన్ని టాలెంట్ ఉన్న వాళ్ళు కాపాడుకోవాలి. కూడా, ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ లేవరా వేస్ట్. ఇక్కడ వేరే దేశాలకు వెళ్తేనే అక్కడ ఆపర్చునిటీ ఎక్కువ, యుఎస్ కి కానీ యూరోప్ యూరోపియన్ కంట్రీస్ కానీ వెళ్ళిపోతున్నారు ఎక్కువ. అంటే ఇక్కడ వాళ్ళకి ఎన్వైరన్మెంట్ కనిపించట్లేదు, ఫ్రాంక్లీ అదే జరుగుతుంది కూడా ఇక్కడ. అందరు వెళ్ళిపోతారండి. ఆపర్చునిటీ ఇప్పుడు ఎవడైతే అదే. నెత్తి మీద ఇదేంటి ఓ మొహాన తిలకాలు రాసుకుని జై శ్రీరామని మరుగుతుంటాడో వాడికి వాడు వీసా మిగిలిపోతాడు ఇస్తానంటే, ఇక్కడ. వాడికి వీసా ఇస్తానంటే సాయంత్రానికి బ్యాగ్ సర్దేస్తాడు వాడు. అదే కదా. రైట్, వాడికి చేత కాదు కాబట్టి ఇట్లాంటి దద్దమ్మ మాటలు ఈ వాట్సాప్ అంకుల్ గారు, ఈ వాట్సాప్ అంకుల్ గారు జీవితంలో ఒక్కసారి కూడా దేశం దాటి ఉంటారు. మహా అయితే దాటితే థాయిలాండ్ వెళ్ళొస్తారు, ఎందుకో తెలిసిందే కదా, అందుకు వెళ్ళొస్తుంటారు. మా రైట్, నాయకుడు అది ప్రపంచ నాయకుడు, మా నాయకుడే ప్రపంచాన్ని అందరు భయపెడుతున్నాడు. బాసు బాసు అంట అసలు నాయకుడు. సర్లేండి. వాళ్ళకి ఏమి ఈ రోజు ఏ వీడు, ఈ రోజు వీడు కనిపించాడు, రేపొద్దున ఇంకొకడు వస్తాడు. ప్రతిసారి వీళ్ళకి వీళ్ళ నాయకులు మారుతుంటారు, వీళ్ళ రాజులు మారుతుంటారు, బుద్ధి మాత్రం మారదు. వాళ్ళు మాత్రం అలానే ఉంటారు. అంతే అండ్ అంతే. రీసెంట్ గా గవర్నమెంట్ కూడా అసలు సైంటిఫిక్స్ లా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో అసలు ఏ మాత్రం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు అండి. తగ్గిపోతున్నాయి ఇయర్ బై ఇయర్ జీడిపి పర్సెంటేజ్ లో. అందుకే కుదిరిన వాళ్ళు అందరూ దేశం వదిలిపోతారండి. ఇంకా కుదిరిన అదే వాళ్ళు అండి. పౌరసత్వాన్ని వదిలేసుకుంటారండి, నేను గ్యారంటీ ఇస్తాను. దిస్ విల్ యా హ్యాపెన్ ఈ నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్లలో. ఇంకా విపరీతంగా ఇండియన్స్ పౌరసత్వాన్ని వదిలేసుకుంటారు, ఐఎమ్ నో లాంగర్ అని ఇండియన్ అని చెప్పుకుంటారు. కానీ అందులో కూడా కొంతమంది విశ్వాస ఘాతకులు వాళ్ళ పాస్పోర్ట్లు మార్చేసుకున్న తర్వాత కూడా ఇండియాలో ఏం కావాలో వాళ్ళు డిసైడ్ చేస్తుంటారు. వాళ్ళ దేశంలో వాళ్ళు అవునవును. పాస్పోర్ట్ తీసుకున్న దేశం గురించి అందులో గురించి ఆలోచించకుండా ఇండియాలో ఏం కావాలో వాళ్ళు డిసైడ్ చేస్తుంటారు అనమాట. అందుకనే యాక్చువల్ గా అక్కడికి మోస్ట్, వెళ్ళిన తర్వాత యూ హావ్ టు బి ఆ కంట్రీ సిటిజన్ ఉండాలి, నువ్వు ఆ కంట్రీ వీసా ఇవ్వడం ఉండాలి, ఇక్కడ అక్కడ ఉండి మేరా భారత్ మహాన్ ఆ కంట్రీ గొప్ప అని అన్ని సోది మాటలు అండి. ఏ సోది కంట్రీలో మాటలు. ఉంటే ఆ అక్కడ కంట్రీ వీసా ఇవ్వడం ఉండాలి. విదేశంలో ఉన్న ఎవడైనా సరే వాడిని నా సనాతన ధర్మం అని అంటున్నాడంటే వాడంత ద్రోహి, దుర్మార్గుడు, నీచుడిగా నిజంగా ఉండేడండి. అంత గొప్ప, అంత గొప్ప ధర్మం అయితే ఇక్కడ ఉండకుండా అక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నారు డాలర్లు కదా కొట్టడానికి. అక్కడికి, రైట్, వాడి కంట్రీని వాడికి సంబంధం తినకుండా వాడినే తిడతారండి మిమ్మల్ని. ఆ ఎనీబడి కంట్రీ వేస్ట్, మన కంట్రీ గొప్ప, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. పర్మనెంట్ వీసా కోసం లేదా పర్మనెంట్ సిటిజన్షిప్ కోసం ట్రై చేస్తున్న ప్రతి ఒక్కడు వాళ్ళకి వాళ్ళు నేను హిందూని, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై రిలీజియన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ అన్నాడు, ప్రతి ఒక్కడు దేశ ద్రోహేనండి. రెండు దేశాలకి ద్రోహం చేస్తున్నాడు వాడు, అవును. రెండు దేశాలకి ద్రోహం చేస్తున్నాడు. పుట్టిన దేశాన్నేమో వదిలేశాడు, ఓకే మూర్ఖుల్లాగా తయారవుతున్నారు. అక్కడికి పోయి వాళ్ళకి సేవ చేస్తాడా, వాళ్ళ బూట్లు కడిగి వాళ్ళ దగ్గర డాలర్స్ తీసుకుని మింగుతాడా, అన్యాయం కదా. అంత మళ్ళీ గొప్పవాడు ఆడ అంత గొప్ప భారత్ మీద చూసుకుని రావాలి కదా. నా ధర్మం గొప్పదంటాడు, అక్కడే ఉంటాడు మళ్ళీ నా ధర్మమే గొప్పదంటాడు. సో బయట విదేశాల్లోకి వెళ్ళి న్యూట్రల్గా ఉండేవాళ్ళు లేదా ఈ హైపర్ నేషనలిజం లేసుకున్న వాళ్ళు వాళ్ళకి మాత్రమే హక్కు ఉందండి, ఏంటి మాట్లాడే హక్కు. మిగతా వాళ్ళకి దేశం గురించి మాట్లాడాలంటే ఈ దేశంలోకి వచ్చి మాట్లాడు, ఇక్కడ కూర్చుని మాట్లాడు. ఇంకో దేశంలో ఉండి ఈ దేశంలో ఏం జరగాలన్న మాట్లాడే అర్హత లేనే లేదు వాళ్ళకి. పక్కన దేశంలో ఎవడన్నా ఒక మాట అంటే చాలు, ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్, వై ఆర్ యూ ఇంటర్ఫియరింగ్ ఇన్ అవర్ మ్యాటర్ అని అంటారు కదా, అంటే వాడంతే, ఇక్కడ హూ ద హెల్ ఆర్ యూ. ఈ దేశంలో మైనారిటీస్ ఉన్నారు కదండి, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ, వాళ్ళు ఏదన్నా ప్రొటెక్ట్స్ కానీ రైట్స్ కోసం కానీ మాట్లాడితే వీళ్ళు తొక్కేస్తారండి ఇక్కడ. కానీ ఇప్పుడు యుఎస్ లో కానీ కెనడాలో ఇలాంటి కంట్రీస్ లో మళ్ళీ ఇల్లే మాకు రైట్స్ లేవు, మమ్మల్ని తొక్కేస్తున్నారు, మమ్మల్ని తక్కువలా చూస్తున్నారని మళ్ళీ అక్కడ పోయి ఏడుస్తారండి. ఇక్కడనేమో ఏడుస్తారు లబోదీపం అని ఏడుస్తారు, రేసిజమో రేసిజమో మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు. వీడి అది పక్కనింట్లో కరెక్ట్ అయితే ఉన్నాళ్ళని ఇది నేను అది చిన్నగా చూడ్డు. అదే కదా. ఇప్పుడు ఇది తప్పు అయితే అది తప్పే, రెండు తప్పు అయితే రెండు కరెక్ట్ అవ్వాలి, లేకపోతే రెండు తప్పు కావాలి. ఇక్కడ జరిగేది ఏమో కరెక్ట్ అంటారు, అక్కడికి వెళ్ళినామో మా మీద డిస్క్రిమినేషన్ ఇస్తున్నారు. ఇందుకే చెప్తానండి, మతంలో ఉన్నోళ్ళు ఎవరు కూడా నీతి నిజాయితీ అనేది ఉండదండి వాళ్ళకి. డిజానెస్టీ కరెక్ట్ అండి. అంటేనే మతంలో ఉన్నోళ్ళు అందరూ డిజానెస్ట్ పీపుల్ అండి. నాకొక రూలు, ఇప్పుడు నా పక్కింటోడికి ఒక రూలు, విదేశీ వాడికి ఇంకొక రూలు.
ఇక్కడ మన కంట్రీలో ఉన్నారండి, క్రిస్టియన్స్ వాళ్ళ పండుగలు చేసుకుంటారు, ఈ క్రిస్టియన్స్ వాళ్ళ పండుగలు చేసుకుంటారు, మైకులు పెట్టి సౌండ్లు పెట్టుకుంటారు. అదే మన వాళ్ళేమో అక్కడికి వెళ్ళి అన్ని పండుగలు చేసుకుంటారు, అదేమో ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు ఏమంటారు అంటే మన సనాతన ధర్మం గొప్పది, సముద్రాలు దాటిపోయింది, ఇలాంటి డైలాగులు వేస్తారు. ఇక్కడ ఉంటారు ఏంట్రా వీడు మన దేశానికి వచ్చి పరాయి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, మన మీద ఇట్లా డామినెంట్ చూపిస్తున్నాడు, ఇక్కడే ఏడుస్తారు. ఎంత కోపం వస్తుందంటే ఇలాంటి మాటలు వింటే. కోపగించుకుని దండకండి, జస్ట్ వాళ్ళకి మీ హిపోక్రసీని వాళ్ళని బయట పెట్టాలి. మీకు నీతి నిజాయితీ అనేవి లేవు, ఓపెన్ గా చెప్పాలి అంతే. ఐ కీప్ టెల్లింగ్ ఎవ్రీబడి, పక్కనోడి మతాన్ని ప్రాబ్లం అని చూపించిన ప్రతి ఒక్కడు సొంత మతంలో ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయలేని వాడు ప్రతి ఒక్కడు ద్రోహి లేదా నీతి నిజాయితీ లేనోడే. సింపుల్, నో మోర్ క్వశ్చన్స్. మన దగ్గర ప్రాబ్లమ్స్ ని చూపించి, అవునరా మతంలో అన్నిట్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరికి ఎవరి మతాన్ని వాళ్ళు సంస్కరించుకోవాలి, ఎవరి కల్చర్ని వాళ్ళు కాపాడుకోవాలి అని చెప్తే అట్లీస్ట్ వీ కెన్ హ్యావ్ అన్ ఆనెస్ట్ డిస్కషన్. యా అంతేగాని ఒకడు డీప్గా ఒక మతంలో ఉండి పక్కనలోనే తిట్టే అర్హత లేదు. రైట్ రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ ఓకే, థ్యాంక్స్ సార్.